పంచెకట్టు ప్యాంటు షర్ట్ వేసుకుని పెళ్లి చేసుకునే రోజులివి. అలాంటిది నేటి ఆధునిక యుగంలోనూ దేవతలు రాజుల కాలం మాదిరి కిరీటాలు ఆభరణాలు ధరించి పూర్తి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా పెళ్లి నిర్వహించారు. తణుకులో జరిగిన ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామి కుమార్తె వివాహం తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. తలపై కిరీటాలు, మెడలో తలతల మెరిసే ఆభరణాలు, చేతులకు కంకణాలు, నడుముకి వడ్డానం, పూర్తిగా దేవతల గెటప్లో వధూవరులు, పెళ్లి పెద్దలు. శ్రీధర్ స్వామి కుమార్తె హర్షిత సిద్ధి వినాయకుల వివాహం హైందవ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జరిగింది. పెళ్లి కుమార్తె శ్రీ మహాలక్ష్మి అవతారంలో పెళ్లి పీటలపై కూర్చుంది. పెళ్లి కొడుకు శ్రీ మహావిష్ణువు రూపంలో వధువు మెడలో తాళి కట్టాడు. కన్యాదాతలు సైతం కిరీటాలు ఆభరణాలు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. తణుకులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ అపురూప అరుదైన వివాహ వేడుక భారతీయ సనాతన కళ్యాణ వైభవాన్ని గుర్తు చేసింది. వివాహం అనేటువంటిది గృహస్థాశ్రమ ధర్మ స్వీకారానికి శ్రీకారం. ఇటువంటి వివాహ సమయంలో ఉత్తమమైనటువంటి వంశస్థుడైనటువంటి వరుడు ఉత్తమ వంశానికి చెందినటువంటి వధువును నిర్ణయించుకొని ఆ యొక్క వధువును వివాహం చేసుకునేటువంటి నిమిత్తంగా వధువును సాలంకృతంగా సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావన చేసి అలంకరించి వరుణ్ణి సాక్షాత్తు మహావిష్ణువుగా భావించి అలంకరించి కన్యాదాత ఈ యొక్క లక్ష్మీ స్వరూపురాలైనటువంటి తన యొక్క కుమార్తెను చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని కూడా మనం శుభలేఖలో రాస్తుంటాం. ఆ ప్రకారంగా ఆ కన్యను ఆ వరునికి దానం చేస్తాడు. కన్యాదానము అన్ని దానములలోకెల్లా పరమోత్కృష్టమైనటువంటి దానం కన్యాదానము అని చెప్తారు.
మరుల పువ్వునికి కట్టవయ్య స్వామి దీక్ష కంకణం అది ఏ పెళ్లికి అంకురార్పణం కమరీయ